ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతులకి ఈరోజున మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన సాగునీటి మంత్రి గారు 13,113 కోట్ల పైచీలకు బడ్జెట్ని ఆమోదించవలసిందిగా ఈరోజు సభ ముందుంచారు. మనం రైతుకి సరిగా సాగునీరు ఇవ్వగలిగితే అది రైతుకి పండగ అవుతుంది అధ్యక్ష. అందుకే మన దివంగత ప్రీతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆనాడు ముఖ్యమంత్రి కాగానే ఆ సాగునీటి మీద ఈ రాష్ట్రంలో దృష్టి సారించారు. కొందరు వ్యవసాయం దండగా అంటే కాదు పండగ అని చెప్పి నిరూపించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. గత ప్రభుత్వాలు సరిగా దీని మీద దృష్టి పెట్టనందువల్లనే ఈరోజు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అధ్యక్ష. 1994 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కేవలం 10.6 లక్షల ఎకరాలకు మాత్రమే 10 సంవత్సరాల పరిపాలనలో ఉండి నీళ్లు ఇవ్వగలిగింది. అదే 2004 నుంచి 14 వరకు ప్రీతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం 23,49,000 ఎకరాలకి సాగునీరు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇది ఈ వివరాలన్నీ 2014 ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రంలో, వైట్ పేపర్లో పొందుపరచబడిన అంశాలు. అట్లాగే దీంట్లో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆ రోజు 2014 40 ఉన్నాయని చెప్పి వివరాలు ఇచ్చారు. వీటికి పూర్తి కావడం కోసం ఆ 40లో ఇంక్లూడింగ్ పార్ట్లీ కంప్లీటెడ్ 14 ప్రాజెక్టులు అని ఇచ్చారు అధ్యక్ష. సరే, వాటికి 17,368 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా ఇచ్చారు. అది కూడా పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాకుండా. దాని స్థానంలో ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఏ పథకం కూడా పూర్తి కాలేదు, రైతాంగానికి సాగునీరు అందించలేదు. పులివెందులకు నీళ్లు ఇవ్వగలిగిన వాడు, కడపకు నీళ్లు ఇవ్వగలిగిన వాడు. అట్లాగే 2018 పోలవరం పూర్తి చేసి ఇస్తాను అని చెప్పి కేసీఆర్ గారికి ఆడో మగో అర్థం కాని ఆయన తీసుకొచ్చి మంత్రిగా పెట్టి పూర్తిగా అవినీతిలో కోరుకుపోయినసారి 65,000 కోట్లు ఎందుకైనాయో వాటి మీద కూడా పూర్తిగా దర్యాప్తు జరిపించాలని చెప్పి మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం 2010-11 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో నెట్ ఏరియా సాగులోకి 31,05,000 హెక్టార్లు ఉంటే అదే 2013-14 వచ్చేటప్పటికి కేవలం 30,14,000 ఎకరాలకి హెక్టార్లకు పడిపోయింది అధ్యక్ష. అదే 14-15 వచ్చేటప్పటికి మళ్ళా దిగజారి ఏది తెలుగుదేశం ప్రభుత్వం మేము 65,000 కోట్లు పెట్టాం, ఇది పెట్టాం, అది పెట్టాం అని కథలు చెప్పారు. కానీ 2015-16 వచ్చేటప్పటికి అది 20